లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 52 మంది బెట్టింగ్ రాయిళ్లు, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,52,000 నగదు, కమ్యూనికేటర్ బాక్స్, 81 సెల్ ఫోన్లు, 6.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ కేంద్రాల్లో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్లపై పోలీసులు దృష్టి పెట్టారు. నెల రోజుల కిందట 2 విడతలుగా 65 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంతో పాటు కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 52 మందిని అరెస్టు చేశారు. అవినీతిని నిర్మూలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న రైతులతో సమావేశమయ్యారు. పోతిరెడ్డి పాలెంలోని చక్కెర ఫ్యాక్టరీని పరిశీలించారు. బకాయిలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. డైరెక్టర్ల అవినీతి వల్లే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందన్న లక్ష్మీనారాయణ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని మళ్ళా ఆయన మొదలు పెట్టించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బాగా జరిగింది. మళ్ళా దీన్ని అమ్మకం దిశగా తీసుకువెళ్ళడం, అందువల్ల ఈ ఫ్యాక్టరీలో ఉన్న ఎన్నో సమస్యలు, ముఖ్యంగా కార్మికులు నాయకులు చెప్పిన సమస్య ఏంటంటే, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టరు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేసిన అవినీతి వల్ల ఈ ఫ్యాక్టరీకి చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నది వాళ్ళ చాలామంది నాకు చెప్పిన విషయం. అందువల్ల ఏ సిస్టంలో అయితే అవినీతి ఉంటుందో ఆ అవినీతి వల్ల ఎన్నో ఇటువంటి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి. అందువల్ల దాని విరుద్ధంగా మనమంతా పోరాటం చేయాలి. తనకు రాజకీయ భిక్ష పెట్టిన సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత రాతోని చెరువు వద్ద మిషన్ కాకతీయ 4th ఫేజ్ పనులను తుమ్మల ప్రారంభించారు. చెరువులు భగవంతుడు దయవల్ల సీతారామ పూర్తయితే మీ చెరువులకి ఎల్లకాలం నియమిండే అవకాశం ఉంటుంది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కాకపోతే 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ లోపల ఇంటున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, చెరువులు కానీ వీటన్నింటినీ సక్రమంగా బాగు చేసుకొని ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఒకరోజు విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో సాగుతోంది. నిన్న తీవ్రమైన జ్వరం, జలుబు కారణంగా పాదయాత్ర చేయలేదు జగన్. ఈ రోజు నరసాపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ చిట్టివరం క్రాస్, రాజోలు క్రాస్, పెద్దగరువు దగ్గర భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాలకొల్లు మీదుగా ఉల్లంపూరు వరకు పాదయాత్ర సాగుతుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. Thank you.
రూపాయలు.